హాస్యలు తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. అరే రే రే రే, ఏడుస్తున్నావేంట్రా? ఏది మీ అమ్మకి ఫోను? ఏటే ఆడు సెంటిమెంట్ సీరియల్లో హీరోయిన్లా ఏడుతున్నాడు కంటిన్యూస్గా న్యూసెన్స్గా. ఏంటి, చికెన్ బిర్యానీ కావాలంటున్నాడా? పోనీ చేసియే. ఏటే ఓపిక లేదంటే అట్ట కుదిరిద్ది? ఆడు మన ఏకైక పెద్ద కొడుకి. సరే ఓ పని చేయవి, మన ఇంట్లో కోడి ఉందిగా, ముందు ఆ కోడికి కొంచెం అన్నం తినిపించు, తర్వాత నీ కొడుకు ఆ కోడిని తినిపించే. ఏంటి, తర్వాత నువ్వేం తినాలని అడుగుతున్నావా? ఓ పని చేయి, నువ్వు నీ కొడుకుని తినేసి. అదేంటి ఏదో జోకేషన్ లేవే, బూతులు తిడతావేంటి? సర్లే ఉంటాను. సార్ నేను ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో చేసుకో. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఆల్ ది లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ డేస్. మొబైల్ ఫోన్ కనపడిందంటే చాలు, ప్రతి వాడికి అర్జెంట్ కాల్స్ గుర్తుకొస్తాయి. నేను నిజంగా మా నాన్నమ్మ గారికి ఫోన్ చేయాలండి. ఎందుకండి? నన్ను ఇక్కడ సాడిస్ట్ గారు చంపేస్తున్నాడు కంప్లైంట్ ఇవ్వడానికే? కాదు, నాకు భోజనం పంపించమని చెప్పడానికి. ఇలాంటి అనుమానాలు మనసులో నింపుకుని చివరికి ఇలా సాడిస్ట్ వధవని అయిపోయాను. మీ నానమ్మకి ఫోన్ చేస్తానంటే నా మీదేదో కంప్లైంట్ చేయడానికి అనుకున్నాను, కానీ నీ భోజనం గురించి నేను ఊహించలేదు. ఐఎమ్ సారీ, నేను నీచుడినే, కానీ ఎదుటి మనిషి కడుపు కొట్టేంత దుర్మార్గుణ్ణి కాదు. ఇదిగో ఫోన్, కానీ ఒక షరతు, ఎక్కువగా మాట్లాడద్దు, క్లుప్తంగా మాట్లాడాలి. బిల్లు వాచిపోతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. అది ఒరిజినల్ మొబైల్ ఫోన్ కాదు, బొమ్మ ఫోన్. మా ఓన్లీ సెకండ్ సన్ కోసం కొన్నాను. బాగుందా? భోజనం కావాలట భోజనం. ఏమ్మా, భోజనం ఒక్కటే సరిపోతుందా లేదా ఓ ఫుల్ బాటిల్ కూడా పంపించమంటావా? నేను ఇక్కడికి వచ్చిందకి నీ చెవి తెలియదు. అది నీ కర్మ, ఎవడు తినద్దన్నాడు?
ఏంటి తినేది? ఏం తినేదా? మనిషివైతే అన్నం తిను, పశువైతే గడ్డి తిను, ఏం తినేదని నన్ను అడుగుతావే? ఈ జైలుకి ఇన్ఛార్జివి నువ్వు కాబట్టి. చా, నువ్వు చెప్పేదాకా నాకు తెలియదుగా. ఆ విషయం తెలుస్తూనే ఉంది. ఏంట్రా వాగుతున్నావు? అవును వాగుతున్నాను. నా బాధ మీకు వాగుడులా కనిపించేంత కాలం ఇలా వాగుతూనే ఉంటాను. ఏంటట నీ బాధ? చూడండి, కావాలంటే మీరే చూడండి. ఆ నీళ్ల రంగు చూడండి. వాణ్ణి ఈ మాత్రం రంగుకే ఇంత ఫీల్ అయిపోవాలా? అయినా తప్పు, గంగ నెంచితే పుట్టగతులుండవంటారు. ఆ మాటకొస్తే నేను తాగే నీళ్లు ఇంకెంత రంగులో ఉంటాయో తెలుసా నీకు? కాబట్టి చూడు, చూసావా రంగు ఎంత దారుణంగా ఉందో? చూడు, బాగా చూడు. అలా అని నీలా నేను నింగినేలా ఏకం చేసి అందరితో చెప్పుకుంటున్నానా? తప్పు తప్పు. కొన్ని బాధల్ని గుండెల్లోనే దాచుకోవాలి, లేదా ఇలా ప్యాంటు జేబులో దాచుకోవాలి. వస్తానా? ఇంట్లో మా ఆవిడ చికెన్ బిర్యానీ చేసింది, చల్లారిపోతే బాగుండదు. మళ్ళీ వస్తాను. పక్కనేగా నా క్వార్టరు. ఇది కాదు నా ఇల్లు, ఇల్లు. మళ్ళీ వస్తాను. ఓకే. ఏ, మళ్ళీ వచ్చాక చెప్తాను చికెన్ బిర్యానీ ఎలా ఉందో. ఓకే. హలో, ఎవరు? నేను చానికమ్మను. మురళీధర్ గారు ఉన్నారమ్మా? స్నానం చేస్తున్నారండి. ఎవరా ఫోను? కిట్టు, జానకమ్మ. జానకమ్మ గారు ఫోన్ చేశారండి. నా పేరు కిట్టు మమ్మీ. జానకమ్మ గారా? ఇటు ఫోను. మాట్లాడు కదా, నువ్వే మాట్లాడుకు. హలో, ఎవరండి? నేనమ్మా, జానకమ్మ మాట్లాడుతున్నాను. ఓ, జానకమ్మ గారా, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు? నేను మురళీధర్ గారి భార్యని కల్పన్ని మాట్లాడుతున్నానండి. ఏమ్మా, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్స్. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. మురళీధర్ గారు ఇంట్లో ఉన్నారా అమ్మా? అయ్యయ్యో, ఆయన ఇప్పుడే బయటకెళ్ళారండి. నిజమా? అయ్యో, ఆ బద్దాలాడాల్సిన కర్మ నాకేంటండి? మీరు అబద్ధాలు ఆడుతున్నారని కాదమ్మా, కాకపోతే ఇప్పుడు ఎవరో ఆయన స్నానం చేస్తున్నారని చెప్పారు. అదా, అలా చెప్పింది ఎవరో కాదండి, మా అబ్బాయే. వాడికి ఎవరితో జోకులయ్యాలో కూడా తెలియదండి. వెధవా. అలాగా, మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా? ఏమోనండి, వచ్చేదాకా ఏది చెప్పలేం. ఆహా, పోనీ మొబైల్కి చేస్తానండి. అయ్యో రామా, ఆయన మొబైల్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయారండి. అలాగా? ఏమైనా చెప్పాలా అండి? మరేం లేదమ్మా, నా మనవడికి నేను కొన్ని ఉత్తరాలు రాశాను, వాటిని మురళీధర్ గారు అందిస్తారేమోనని. ఆహా, మా ఆయన గారు ఈ మధ్యన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కూడా చేస్తున్నారన్నమాట. అటువంటిది ఏం కాదమ్మా,
ఈ ఉత్తరాలు పోస్ట్ మీద అందించేవి కావు, మురళీధర గారు అందించాలి. ఎందుకంటే నా మనోడు ఉంటున్నది జైల్లో. అయ్యో పాపం, 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కానీ మురళీధర్ గారు మా ఇంటికి రావటం లేదు. ఈ మధ్యన కొన్ని మంచి కేసులు తగిలి కొంచెం బిజీగా ఉంటున్నారులేండి. మంచిదమ్మా, ఇంటికి వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పండి. ఫీల్ అయితే ఒకసారి మా ఇంటికి రమ్మని చెప్పండి, లేదా కనీసం ఫోన్ అన్నా చేయమనండి. మర్చిపోకుండా చెప్తానండి. ఏమండి, మరి నేనుంటాను, అవతల నాకు కొంచెం వంటింట్లో పనుంది. సరేనమ్మా. ఏంట్రా కిట్టు, పుస్తకాలన్నీ కార్పెట్లో పరిచేసావు, తీసేయి. అమ్మా ఇదేంటమ్మా, పుస్తకంలో ఎలా రాశాడు? ఏంటది? ధర్మరాజు అసత్యం పలికేవాడు కాదు అని. అవును, ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు, ఏదో ఒకసారి తప్ప. అందుకే ఆయన ధర్మాత్ముడయ్యాడు. ఎందుకమ్మా? ఆ ఒక్కసారి నిజం చెప్పడం తప్పినందుక? చీ విధవ, ఆయన ఎవరనుకున్నావు? పాండవుల్లో అగ్రజుడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలేదు, తెలుసా? ఎందుకనమ్మా? ఏమో నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా, ధర్మరాజు ఎప్పుడు ఎందుకు అబద్ధం ఆడలేదో చెప్పు. అప్పట్లో ఫోన్ ఫెసిలిటీ లేదు కదమ్మా, అందుకే నా అబద్ధాలు ఆడలేకపోయాడు. ఒరే కిట్టు, ఈ మధ్య నువ్వు అస్సలు చదవట్లేదు, మాటలు ఎక్కువైపోతున్నాయి. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే తోలు అలిచేస్తాను. అదేంటమ్మా, నా క్లాసులో ఎప్పుడు నేనే కదా ఫస్ట్. ఏదో ఒకసారి రావడం కాదు, ప్రతిసారి రావాలి. ప్రతిసారి నాకే కదా వస్తుంది. కిట్టు నాతో వాదనకు దిక్కు. ఒంట్లో బాగాలేదు కాబట్టి స్కూల్ డుమ్మా కొట్టు, ఒంట్లో బాగాలేనట్టే ఉండు, అల్లరి చేయకు. కల్పన, నేను ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు నా గురించి వెయిట్ చేయొద్దు. ఓరి దేవుడా, మీరు అప్పుడే తయారైపోయారా? కొంతమంది క్లయింట్స్ ని కోర్టులో ఈ టైంకి వెయిట్ చేయమని చెప్పాను, ఆ విషయమే మర్చిపోయాను, అర్జెంట్ గా వెళ్ళాలి. అన్నట్టు నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది, భోజనానికి నా గురించి వెయిట్ చేయొద్దు. సరే గాని ఉండండి, ఒక్క నిమిషం టిఫిన్ తీసుకొస్తాను. వద్దు కల్పన, టైం లేదు. అయ్యో చేసి పెట్టానండి. సారీ కల్పన, నేను వెంటనే వెళ్ళాలి. డాడీ, ఇందాక మీకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో జానకి రామయ్య గారు అండి. జానకి రామయ్య గారా? పబ్లిక్ ప్రాసిక్యూటరా? కాదు డాడీ. కిట్టు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలోకి రావద్దన్నానా? కూర్చో, కూర్చొని చదువుకో నువ్వు. కల్పన, నా మొబైల్ ఫోన్ ఎక్కడుంది? ఎక్కడుంటుంది? మీరు రాత్రి ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది. రాత్రి ఈ టేబుల్ మీద, ఈ టెలిఫోన్ పక్కనే పెట్టానే. అక్కడే ఉంది డాడీ, నేను ఇప్పుడే చూసానే. మమ్మీ నువ్వేమన్నా చూసావా? కిట్టు, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలోకి రావద్దంటే వినమేంటి? పోనీలే కల్పన, చిన్నపిల్లవాడు చూశానంటున్నాడు కదా. వాడి మొహం, ఈ మధ్య వాడికి అబద్ధాలు ఎక్కువయ్యాయండి, వాడి మాటలే పట్టించుకోకండి. మీ మొబైల్ ఫోన్ బెడ్రూమ్ లో గానీ పెట్టారేమో చూడండి. బెడ్రూమ్ లో పెట్టలేదు అనుకుంటాను, సరే ఉండు చూసి వస్తాను. ఒరే, మళ్ళీ నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చావంటే తంతాను. కూర్చో, కూర్చో చదువుకో. కల్పన, అక్కడ కూడా లేదు. మీరు వెళ్ళండి, నేను చూస్తానండి. నాకు లేట్ అవుతుంది, వస్తాను. వస్తాను కిట్టు. బాయ్. ఒరే కిట్టు, వెంటనే ఈ బుక్స్ అన్ని క్లియర్ చేసి ఓ పక్కగా పెట్టు. ఇలా పరిస్తే నాకు చిరాకు. ఇంకోసారి ఇలా పరిచావంటే ఈ బుక్స్ అన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేస్తాను. తీ ఇక్కడి నుంచి. మమ్మీ ఎప్పుడింది? నమస్కారం జానకమ్మ గారు. ఏంటి అలా కూర్చుని పోయారు? విష్ణు గురించి ఆలోచిస్తూ. రండి కూర్చోండి.
విష్ణుగ్రాస్ నుత్రాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. ఇంకా వాడికి చేరలేదు. వాట్? ఇంకా చేరలేదా? అంటే మురళీధర్ మీ ఇంటికి రావటం లేదా? అసలు ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. హౌ కెన్ హీ డూ లైక్ దట్? ఇష్టం లేకపోతే చెయ్యని చెప్పాలి గానీ ఇలా చెప్పా పెట్టకుండా తప్పించి తిరిగితే ఏంటి అర్థం? అరే, నేను మొన్ననే వాడింటికి ఫోన్ చేశానండి. వాడు దొరకకపోతే కల్పనకు కూడా మెసేజ్ ఇచ్చే ఉంచాను, రాగానే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని. అంటే మురళీధర్ గారు మొబైల్ ఫోన్ చేయలేదా? లేదు, ఎలాగూ మెసేజ్ వాడి ఇంట్లో పెట్టాను కదా అని మొబైల్కి ఫోన్ చేయలేదు. అయినా ఏ పనికైనా కమిట్మెంట్ ఉండాలండి, ఎన్ని ఫోన్లు చేసేం ప్రయోజనం? నేను కూడా ఇప్పుడే వాళ్ళ ఇంటికి కాంటాక్ట్ చేశాను. అలాగా? ఏమంటాడు? అసలు దొరకనేలేదు. అంటే కోర్టుకు వెళ్ళిపోయాడట? ఏమో మరి, బహుశా కోర్టుకి అనుకుంటా. ఆయన భార్య చెప్పింది కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. పోనీ మొబైల్కి ట్రై చేద్దాం అనుకుంటే దాన్ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయారట. ఎందుకు కొన్నట్ట మొబైల్ ఫోన్ని? ఇంట్లో షో కేసులో పెట్టుకోటానుగా? సర్లేండి, నేను ఇప్పుడే వాడి ఇంటికి ఫోన్ చేసి వాడి భార్యతో చెప్పుంచుతా. అదే కరుణాకర్ గారు, నేను మీతో చెప్దాం అనుకున్నది. ఆయన భార్యతో నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. నాకనిపించింది ఆవిడకి మనకి హెల్ప్ చేయడం అంతగా ఇష్టం లేదేమో అనిపిస్తుంది. సో వాట్? ఆమెకి ఇష్టం లేకపోతే ఏమవుతుందండి? మనకి హెల్ప్ చేయాల్సింది మురళీధర్ కదా. కానీ ఆయనకు మెసేజ్ అందించాల్సింది ఆయన భార్య కదా. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, మురళీధర్ గారితో మీరు కానీ నేను కానీ కాంటాక్ట్ చేసినా అది ఫోన్లోనే. రెండుసార్లు ఆయన దొరకకపోతే ఆయన భార్యకే మెసేజ్ ఇచ్చుంచాం అంటే. అర్థమైంది జనకమ్మ గారు. సర్లేండి, నేను ఇప్పుడే ఫోన్ చేసి వాడి భార్యతో మాట్లాడతాను. ఏం కావడుతుంది ఎందుకులేండి, మురళీధర్ గారినే డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది. అది ఎలాగూ చేస్తాననుకోండి, కానీ ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడతాను. అసలు విషయం ఏంటో మనకు తెలియాలి కదా. వాడికి మెసేజ్ అందలేదా, అంది కూడా మనల్ని కాంటాక్ట్ చేయట్లేదా అన్న విషయం తెలిసిపోతే ఇమీడియట్గా మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ కరుణాకర్ గారు. యాక్చువల్లీ ఈ విషయం నేను మీతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాను. మీకు చాలా శ్రమిస్తున్నాను, సారీ అండి. అయ్యో, సారీ చెప్పాల్సింది నేనండి. హలో, ఎవరు? నేను రా కిట్టు. హలో, ఎవరండి? కల్పన, నేనమ్మా, కరుణాకర్ ని మాట్లాడుతున్నాను. ఆ అన్నయ్య గారు, మీరా? చెప్పండి, ఏంటిలా ఫోన్ చేశారు? వాళ్ళు లేడమ్మా, కోర్టులో ఏదో పనుందని పొద్దున్నే వెళ్ళిపోయారు అన్నయ్య గారు. మళ్ళీ ఎప్పుడొస్తాడు? తెలీదు అన్నయ్య గారు, సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుందని మాత్రం చెప్పారు. ఏదైనా ముఖ్యమైన విషయమా అన్నయ్య గారు? మరేం లేదమ్మా, మొన్న నేను నీకు ఫోన్ చేసి చెప్పాను చూడు, వాడిని ఒకసారి జానకమ్మ గారిని కాంటాక్ట్ చేయమని. వాడింతకీ కాంటాక్ట్ చేశాడా? చేసినట్టే ఉన్నారు ఆయన. మరి జానకమ్మ గారు కాంటాక్ట్ చేయనేలేదన్నారు? నాకు తెలీదు అన్నయ్య గారు ఆ విషయం. నాకైతే ఈయన వెళ్తున్నట్టే చెప్పారు. మరి నిన్న రాత్రి నేను మురళికి ఫోన్ చేసి అడిగితే నువ్వు అసలు ఆ విషయం వాడితో చెప్పనేలేదన్నాడు. అసలు కల్పన ఈ విషయం నాతో చెప్పనేలేదురా అన్నాడు వాడు. ఓహో, అదా, సారీ అన్నయ్య గారు, ఆ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మరి ఇందాక చెప్పానను? పొరపాటున ఏదో ఆలోచించుకుంటూ అన్నాను, సారీ అన్నయ్య గారు. అరే రే, నువ్వెందుకమ్మా నాకు సారీ చెప్తావు? యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకు అన్నయ్య గారు? నేనిచ్చిన మెసేజ్ నువ్వు తనకు అందించలేదని మురళీనాతో చెప్పాడన్నాను చూడు, అది అబద్ధం కాబట్టి. అసలు నేను మురళీని ఇంతవరకు కలవనేలేదు కాబట్టి. చెప్పావా అని ముందు అడిగితే చెప్పానన్నావు, చెప్పలేదని మురళి అన్నాడు అంటే మర్చిపోయానంటున్నావు. ఎందుకు ఇలా చేసావో నాకు తెలియదు కానీ తప్పు చేసావమ్మా. సర్లే గాని, ఇంతకీ వాడు మొబైల్లోనా దొరుకుతాడంటావా? ఏంటన్నయ్య గారు, మొబైల్ ఫోన్లోనా? హలో, హలో. అన్నయ్య గారు, మొబైల్ ఫోన్ తన దగ్గరే ఉంది అన్నయ్య గారు, తనతోనే తీసుకెళ్లారు. సర్లే, నేను ఉంటానమ్మా. సరే అన్నయ్య గారు. నా అనుమానం నిజమే కదా బాబు? జానకమ్మ గారు, మీరేం అప్సెట్ అవ్వకండి, నేను ఎలాగైనా సరే మురళీధర్ని కాంటాక్ట్ చేస్తాను, పర్సనల్గా వెళ్ళైనా సరే. నేను వస్తానమ్మా, నమస్తే.
sorry, waterfalls I may hide. Why can't you replay it, my devotion? Replay it, my devotion. Why can't you replay it, my devotion? I am sorry, waterfalls I may hide. Why can't you replay it, my devotion? Replay it, my devotion. I'm to take the whole body at once. Wiggle to twist, jiggle to rock up it. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? కంగారా? నాక అయినా నాకెందుకు కంగారు? ఒరే అయినా ఇవన్నీ నీకెందుకు రా, నార్మల్స్ లోపలికెళ్ళు. డాడీ మొబైల్ ఫోన్ ఎక్కడుందో వెతకాలనుకుంటున్నాను. ఏమి ఎక్కర్లేదు, ఒంట్లో బాగాలేదని ఈరోజు స్కూల్ ఎక్కొట్టావు, వెళ్ళి నోర్ ముసుకులు పడుకో. వంట ఎక్కలేపుతాను, ఫోన్ చేద్దు గాని. ఎక్కడికి రా వెళ్తున్నావు? డాడీ మొబైల్ ఫోన్ ఎక్కడుందో వెతకడానికి. నేను వెతుకుతానులే, వెళ్ళు. వద్దు, నేనే వెతుకుతాను. అది నీకు దొరకదురా? అంత ఖచ్చితంగా వెళ్ళేస్తున్నావు, నాకు దొరకదని నాకు దొరుకుతుంది. అంటే దొరికేదైతే మీ డాడీ వెతికినప్పుడే దొరికేది కదా? అవును, నిజంగా పోయి ఉంటే దొరుకుండేది. నిజంగా పోయి ఉంటే దొరికేది అంటున్నావు? అంటే నేను దాచేశానా? నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నువ్వే అంటున్నావు. నేనా? అవును, నువ్వే. డాడీ అడిగితే మొబైల్ కనపడలేదు అన్నావు, అదే కర్ణాకు రంగులు అడిగితే మొబైల్ డాడీతోనే ఉందో చెప్పావు. నేను వెతుకుతానంటే వద్దంటున్నావు, వీటన్నిటి కథ ఏంటి? ఏంట్రా పెద్ద నిలదీసి ప్రశ్నలు వేస్తున్నావు లాజిక్కులతో? ఏంటి, మీ నాన్న లాయర్ అయిపోవాలనుకుంటున్నావా? నీలాగా లాయర్ మాత్రం కాలేను. ఏంట్రా కూసావు, నేను అబద్ధాలు కోరునా? ఏ నీకు అనిపించట్లేదా రాస్కెల్? కస్తూరి.